హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బబ్బెర్లు గూడాలు అండి, ఇవి బబ్బెర్లు రాత్రి నానబెట్టాను, ఇవి బాగా నానాయి. కాకపోతే కొంచెం ఉడికించుకుంటే ఇలా చూస్తే రెండు ముక్కలుగా అవుతున్నాయి. అయితే దీన్ని నీళ్ళు పంపేసి వేరే వాటర్ వేసి దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి, నేను ఇది స్టవ్ వచ్చేసి గిన్నె పెట్టేసి పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో నేను ఏం వేయలేదు, సాల్ట్ కనుక. ఓకే అండి, ఇవి మెత్తగా ఉడికిపోయాయి చూడండి. పచ్చివాసన పోయి మెత్తగా ఒక తీసుకొని ఇలా చూస్తున్నాను చూడండి, మెత్తగా ఉడికిపోయి. దీన్ని నీళ్ళు వంచేసి తాలింపు పెట్టేసుకుందాము. ఓకే అండి, ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇందులో జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాను. దీంట్లో జీలకర్ర ఆవాలు వేసేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగాయండి. ఇందులో కొంచెం పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసి బబ్బర్లు వేసేయడము, వేసి కలిపేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. ఓకే అండి, బొబ్బెర్ల గూడాలు రెడీ అయిపోయాయండి. ఇవి ప్రసాదానికి పనికొస్తాయి. ప్రసాదంగా కాకుండా మామూలుగా తినేవాళ్ళు నిమ్మకాయ, పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసి సన్నగా కొత్తిమీర తరిగి వేసుకోవచ్చు. నేను ప్రసాదం టైప్లో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ కామెంట్ కూడా చేయండి.